హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ హరివాణి డైరీస్. టుడే స్పెషల్ ఫిష్ ఫ్రై. తక్కువ ఆయిల్తో ఫిష్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా మనం డీప్ ఫ్రై చేసుకోవడానికి చేప ముక్కల్ని ఇలా సన్నగా కట్ చేపించుకోవాలి. ఈ చేప ముక్కల్ని శుభ్రంగా కడిగిన తర్వాత ఒక స్పూన్ కారము, రుచికి సరిపడినంత ఉప్పు, మీ దగ్గర ఫిష్ మసాలా ఉంటే ఫిష్ మసాలా వేసుకోండి. ఆ తర్వాత ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒకసారి అంతా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 2 స్పూన్ల కార్న్ ఫ్లోర్ వేసి మరొకసారి బాగా కలుపుకోవాలి. చివరగా పసుపు, 1 స్పూన్ ఆయిల్ వేసి అంతా ముక్కలకి బాగా పట్టించాలి. కొద్దిగా నిమ్మరసం కూడా వేసి కలుపుకోవాలి. దీనిని 1 అరగంట ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని చపాతి చేసే పెనం పెట్టుకోవాలి. పెనం వేడయ్యాక ఇలా ఆయిల్ని స్ప్రెడ్ చేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. మనం కలిపి రెడీగా ఉంచుకున్న చేప ముక్కల్ని ఈ పెనం పైన పెట్టుకోవాలి. చేప ముక్కల చుట్టూ ఇలా ఆయిల్ వేసుకోండి. దీనిని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఒక పక్క కాలిన తర్వాత మరొక పక్క తిప్పి వేసుకోండి. చేప ముక్కల్ని తిప్పి వేసుకున్నాక మరికొద్దిగా ఆయిల్ చుట్టూ వేసుకోవాలి. ఫ్రై అయిన చేప ముక్కల్ని ప్లేట్లోకి తీసుకోండి. ఈ ముక్కలు ఫ్రై అవ్వడానికి కొద్దిగా సమయం పడుతుంది. హైలో పెట్టి చేసుకుంటే లోపల ముక్క ఉడకదు. అదేవిధంగా మరొకసారి ఆయిల్ రాసి చేప ముక్కని వేసుకోండి. ఇంతకు ముందు లాగానే చేప ముక్కని వేసి ఒకవైపు కాలిన తర్వాత మరొక వైపు తిప్పి వేసుకోవాలి. చుట్టూ ఆయిల్ని వేసుకోవాలి. చేప ముక్క బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఉంచుకోవాలి. మనము ఈ చేప ముక్కల్ని ఇలా పెనంలో ఫ్రై చేసుకుంటే తక్కువ ఆయిల్ పడుతుంది. మనము ఇలా కాకుండా కడాయిలో ఆయిల్ వేసి డీప్ ఫ్రై చేసుకుంటే చేప ముక్కల్ని డీప్ ఫ్రై అయిన తర్వాత ఆ ఆయిల్ని వేరే వాటికి వాడుకోరాకుండా ఉంటుంది. ఇలా అయితే తక్కువ ఆయిల్తో ఫ్రై చేసుకోవచ్చు. అంతేకాకుండా టేస్ట్ కూడా బాగుంటుంది. చూడండి, లోపల సాఫ్ట్గా బయట క్రిస్పీగా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. వీటిని ఆనియన్ లెమన్తో సర్వ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.